Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల సంస్కరణకి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనని పటిష్టం చేయాలి. ఇక్కడ చదువుకున్న పిల్లలు ఏ రంగంలోనూ కూడా తీసిపోకుండా ఎదగాలనే ఆలోచనతో అంతకుముందు స్కూళ్ళు ఏ విధంగా ఉండేవి, వచ్చే 2 ఏళ్ల తర్వాత అన్ని సౌకర్యాలతో ఏ విధంగా వాటిని రూపొందించాలనేది కూడా నాడు నేడు అనే ఒక కార్యక్రమం పెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు. ఆ క్రమంలోనే విద్యా ప్రమాణాలు పెంచాలి. పాఠశాలలు అభివృద్ధి చేయడం అంటే బెంచీలు కుర్చీలు వేయడం కాదు, భవనాలు కట్టడం రంగులు వేయడం కాదు, విద్యా ప్రమాణాలు పెంచాలనే ఆలోచనతో ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్ మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన జరగాలనే ఒక గొప్ప సంస్కరణకి తెరదీశారాయన. ఎందుకంటే మనం ఏ పాఠశాలలో అయితే మన పిల్లలు చదువుకుంటా ఉన్నారు అదే విధమైన విద్యాబోధన ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలకు కూడా దక్కాలని జగన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజున ఒక ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ తెలుగుని కంపల్సరీ చేస్తూ ఇటు తెలుగు మీద పట్టు ఉండే విధంగా అటు ఇంగ్లీష్లో చదువుకుంటే భవిష్యత్తులో పోటీతత్వంతో ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే తలపడే విధంగా తయారు చేయాలనే ఆలోచనని ఆయన చేయడం అనేది ఒక గొప్ప సంస్కరణగా మేము భావిస్తూ దాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 70 లక్షల మంది పిల్లలు ఈ రాష్ట్రంలో చదువుతుంటే ఇటు ప్రైవేట్ స్కూల్స్లో కానీ అటు ప్రభుత్వ స్కూల్స్లో కానీ కేవలం దాదాపు 25 లక్షల వరకు అంటే 24-25 లక్షల మంది పిల్లలు మాత్రమే తెలుగు మీడియంలో చదువుతున్న మాట నిజం. వీరందరినీ కూడా ఇంగ్లీష్ మీడియంలో బోధన చేసే విధంగా చేసినట్లయితే గ్రామాల్లో చదువుకున్న వారు కూడా దేశ విదేశాల్లో పోటీ పడగలుగుతారు, నాలెడ్జ్ని బాగా సముపార్జించగలుగుతారనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఆయన. మీకు తెలుసు మనందరం గ్రామాల్లో చదువుకున్నప్పుడు బయటికి వెళ్ళి దేశాల్లోనో దేశంలో ఇతర ప్రాంతాల్లోనో విదేశాల్లోనో చదవాలన్నప్పుడు ఇంగ్లీషు పూర్తిగా పట్టు లేకపోవడం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఆత్మన్యూనతతో బాధపడుతున్న సంగతి మనకు తెలుసు. కార్పొరేట్ స్కూల్స్లో కాన్వెంట్లలో పట్టణాల్లో చదివిన పిల్లలతో పోటీ పడలేక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ పిల్లలు ఎంతమందో పేద పిల్లలు ఎంతమందో ఉన్నారు. ఎందుకంటే కేవలం నాలెడ్జ్ లేక కాదు, బ్రహ్మాండమైన విజ్ఞానం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కానీ కమ్యూనికేషను లేకపోవడం. అందుకే ఇవాళ ఇంగ్లీష్ని ఇంగ్లీష్లో బోధన చేస్తే ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఇతర ప్రాంతాల్లో కూడా మనం పోటీ పడగలుగుతామనే ఒక ముందు చూపు సీఎం గారి ముందు కనుక ఈ నిర్ణయం తీసుకున్నారు. న్యాచురల్గా సీఎం గారు మంచి నిర్ణయం తీసుకున్నప్పుడల్లా కూడా కడుపు మంటతో రగిలిపోయే ఒక మహానాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు. ఆ కడుపు మంటతో ఇప్పుడు కొత్త కొత్త ప్రచారాలు మొదలుపెట్టారు. ఏంటిది ఇంత అన్యాయం, ఏంటి తెలుగుని చంపేస్తారా అంటున్నారు, తెలుగును కూనీ చేసేది ఎవరా బాబు ఈ రాష్ట్రంలో. ఇంత ముందు నుంచి తెలుగులో మీరు మీ పరిపాలనలో తెలుగుకి ఏమాత్రం ప్రాధాన్యం ఇచ్చారో అందరికీ తెలుసు. మీ పరిపాలనలో ఏ విధంగా అధికార భాషని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశారో అందరికీ తెలుసు. ఇవాళ ఇక్కడ నిర్ణయం తీసుకోవడం అంటే ఇంగ్లీష్లో బోధన అంటే తెలుగుని చంపేసినట్టు కాదు, ఇంగ్లీష్లో బోధన అంటే నాలెడ్జ్ ఇవాళ ఓపెన్ అయిపోయింది, వరల్డ్ మొత్తం ఒక విండోలాగా ఓపెన్ అయిపోయింది. దాన్ని మనం తీసుకోగలగాలంటే ఇంగ్లీష్లోనే వాళ్ళు చదవాలి, ఇంగ్లీష్లో తెలుసుకోవాలనేది ఆలోచన. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను సూటిగా చంద్రబాబు నాయుడు గారికి, మరి ఇంత తెలుగు మీద ప్రేమ ఉన్న ఆయన వారి కుమారుడు లోకేష్ని కానీ వారి మనవడు దేవాన్షిని కానీ ఎందుకు తెలుగు మీడియం స్కూల్లో జాయిన్ చేయలేదని అడుగుతున్నా. ఇప్పుడే అక్షరాలు దిద్దుతున్న లోకేష్ని ఈ మధ్యనే అక్షరాభ్యాసం కూడా చేయించినట్టుగా చూశాను, తాత ఒళ్ళో కూర్చుని అక్షరాలు దిద్దారాయన. మరి వారికి ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పిస్తున్నారు, వారిని ఎందుకు తెలుగు మీడియంలో చేర్చట్లే, లోకేష్ గారిని ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించారు? మంత్రుల్లో, ఎమ్మెల్యేలో, డాక్టర్లో, ఇంజనీర్లో, సమాజంలో ముఖ్యమైన కుటుంబాల్లో ఉన్న వాళ్ళందరూ, ఈవెన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే కదా వారి పిల్లలకి చదువు చెప్పిస్తున్నది.
అలాంటిది పేదింటి పిల్లలకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పిస్తానంటే ఎందుకు బాధపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నా. అసలు ఇంగ్లీషు పూర్తిగా పట్టు లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉంటుందో స్వయంగా ఆయనకే తెలుసు. ఎందుకంటే గ్రామీణ వాతావరణంలో గ్రామీణ ప్రాంతంలో పెరిగి వచ్చిన ఆయన ఆయనకి బాగా తెలుసు ఇంగ్లీష్లో పూర్తిగా పట్టు లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఇంగ్లీష్ మీడియంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న ఆయన మాట్లాడే మాటకి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో చదువుకున్న వారి ఇంతకుముందు వివిధ హోదాల్లో ఉన్న నాయకుల మాటకి మధ్యలో మనకు తేడా తెలుస్తుంది. నాలాగే అందరూ ఉండాలి, లేకపోతే మన పిల్లలాగా అందరూ చదువుకోవాలనేది సీఎం గారి ఆలోచనగా ఇవాళ ముందుకు వెళ్తూ ఉంటే దాన్ని తప్పుపట్టడం మంచిది కాదు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. పైగా ఈ రాష్ట్రంలో 62% మంది పిల్లలు ఇప్పటికే ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. ఆ మిగతా పిల్లలను కూడా క్రమక్రమంగా దానికి అలవాటు చేయకపోతే ఇంగ్లీష్ అంటే భయం ఎప్పుడు పోతుంది? మనం అన్ని భాషల్లో మాట్లాడగలగాలి. ఇవాళ హిందీలో పూర్తిగా ఫ్లూయెంట్గా లేకపోవడం వల్ల ఈ రాష్ట్రం విడిపోవడానికి సగం కారణమైంది. కమ్యూనికేషన్కి లాంగ్వేజెస్ అనేది ఒక టూల్స్, కాబట్టి ఖచ్చితంగా ఈ దేశం మొత్తం ఎటు ప్రయాణం చేస్తుందో అటు ప్రయాణం చేయాలి. ఈ ప్రపంచం మొత్తం ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయినప్పుడు దాని నుంచి మనం ఫలితాలు తీసుకోవాలి, ఫలాలు తీసుకోవాలి. మన రాష్ట్రం, మన జనం, మనం ఎదగాలంటే ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అని ఆలోచించాలి. కాబట్టి ప్రతిదాని మీద బురద చెల్లినట్టుగా ఈ ఆలోచన మీద కూడా బురద చల్లొద్దని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను.